నమస్కారం సద్గురు సద్గురు శాలిక్రామ అంటే ఏమిటి అది ప్రత్యేకమైన రాయా దాన్ని ఎన్నో రకాలుగా ప్రతిష్ఠించవచ్చని వివిధ తాంత్రిక పద్ధతులకు వాడవచ్చని అంటున్నారు ఇలాంటి ప్రతిష్టలు చేసేటప్పుడు ఇలాంటి పదార్థాలు వాడాలన్న రూల్స్ ఉన్నాయా సాలిగ్రామం ప్రాముఖ్యత ఏమిటో చెప్తారా సాలిగ్రామం మీకు సాధారణంగా దుకాణాల్లో దొరికేది ఒక గుడ్డు ఆకారం ఉన్న రాయి గోళీలు కొనలేని పిల్లలు నదుల్లో రాళ్ళెరుక్కుని వాటితో ఆటలాడుకుంటారు ఇదివరకు అలాగే గుండ్రటి రాళ్లు చేసి గోళీలాడినట్టు ఆడేవారు కదా ఈ ఆటని ఎవరో చాలా సీరియస్గా మార్చారు మీరు చూసే సాలిగ్రామాలు చాలా వరకు ఎలాంటి ప్రాముఖ్యత లేనివి అవి అందమైన రాళ్ళు అంతే ప్రజలు వాటిని నది ఒడ్డు నుంచి ఏరటం మానేయాలి ఎందుకంటే ఇలా చేస్తూ పోతే నేను కైలాస్కి వెళ్తున్నప్పుడు ఇదే అన్నాను అందరూ ఒక్కొక్క రాయి ఏరుకుంటున్నారు చాలా కాలం క్రితం ఇక్కడి నుంచి అంటే తమిళనాడు నుంచి కైలాస్కు నడిచి వెళ్లేవారు ఒక పది మంది బయలుదేరితే ఒకరో ఇద్దరో తిరిగి వచ్చేవారు అలాంటి సమయంలో ఏదో రెండు రాళ్ళు వాళ్ళు గుర్తుగా తెచ్చుకుంటే సరే పెద్ద పెద్ద రాళ్లు తీసుకురాలేరు కాబట్టి రెండు చిన్నవి తోటి వారి గుర్తుగా తెచ్చుకునేవారు అది పర్వాలేదు ఇప్పుడు మీరు వాహనాల్లో వెళ్తున్నారు చాలా హాయిగా పైగా మీరు ఒక బస్ దాడు రాళ్లు ఏర్తానంటే చాలా కష్టం ఈ రకంగా అయితే నేను వాళ్లతో అన్నాను ఇదే జరిగితే కొన్నేళ్లల్లో ఈ కైలాసంతా తమిళనాడులో ఉంటుందని మనం పర్వతం అంతా ముక్కలు ముక్కలుగా పట్టుకెళ్తున్నాం ఎంతమంది వెళ్తారో అన్ని మేము వేల మందిని తీసుకెళ్దామని అనుకుంటున్నాం కాబట్టి కైలాస్లో రాళ్ళు కైలాసులోనే ఉంచండి అవి మీకు ఉపయోగపడవు మీరు కొన్ని నీళ్లు తీసుకెళ్తే పర్వాలేదు నీళ్లు మీ అనుమతి లేకుండా ప్రయాణం చేస్తాయి రాళ్ళలా కావు కాబట్టి ఎక్కడి రాళ్ళైనా సరే గంగా యమున ఏదైనా దయచేసి తీసుకెళ్లి అందులోనే వేసేయండి ఎందుకంటే ఆ నదిలో మనుగడ సాగాలంటే ఇవన్నీ అవసరం శాలిగ్రామం అనేది ఒక విశేషమైన రాయి అది కనిపించటం చాలా అరుదు సాధారణంగా సముద్రచరాలను సాలిగ్రామాలుగా అమ్ముతారు ఎలాంటి రాళ్లనైనా సాలిగ్రామాలని చెప్పి అమ్మేస్తున్నారు కానీ అవి సాలిగ్రామాలు కాదు ఇంకా రకరకాల చెట్టు పదార్థాలను మౌల్డ్ చేసి సాలిగ్రామాలను అమ్ముతున్నారు ఖచ్చితంగా అది సాలిగ్రామం కాదు శాలిగ్రామం అనేది కోట్లలో ఒకటైన అరుదైన రాయి మీకు దొరకచ్చేమో కానీ చూస్తే మీకు ఏ తేడా తెలీదు మీరు ప్రత్యేకమైన వారైతే తప్ప ఒకవేళ మీరు నిజమైన శాలిగ్రామాన్ని కనుగొంటే నిజంగా అది శాలిగ్రామం అయితే మీకు నిజమైన సమస్య మొదలవుతుంది ఎందుకంటే మీకు దాన్ని ఎలా ఉంచాలో తెలియాలి లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి అది మీ జీవితాన్ని బాగు చేయొచ్చు మీకు దాన్ని నిర్వహించటం వస్తే అది మీకు విలువైన సంపద దాన్ని నిర్వహణ తెలిస్తే లేకపోతే అదే విధ్వంసం మీకు దాని నిర్వహణ తెలియపోతే సంసార జీవితంలో ఉన్నవారు పెద్ద క్రమశిక్షణ లేకుండా సాధారణ జీవితం వాళ్ళు దాని గురించి ఎక్కువ తెలియని వాళ్ళు అసలు సాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అలా చేస్తే వాళ్ళు ఎన్నో విపత్తులకు గురవ్వచ్చు అలాంటి కుటుంబాలను మేము చూశాం ఎవరో రెండు మూడు తరాల క్రితం మీ బామ్మో తాతో ఎవరో సాలిగ్రామం తెచ్చి వాళ్ల జీవితాలు మెరుగుపరుచుకున్నారు కాని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ల తరువాత తరానికి దాన్ని ఎలా ఉంచాలో తెలియక వాళ్ళు ఎన్ని కష్టాలకు గురవుతారో వర్ణించలేం ఎందుకంటే వాళ్ళకి దాని శక్తి నిర్వహణ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు అది ఎలా అంటే మీ దగ్గర ఒక శక్తి కేంద్రం ఉన్నట్టే మీ దగ్గర ఒక శక్తిని సృష్టించే వనరు మీ ఇంట్లోనే ఉంది కానీ దాని శక్తి నిర్వహణ ఎలా చేయాలో మీకు తెలియదు అలాంటప్పుడు మీరు నిరంతరం సమస్యల్లోనే ఉంటారు మీరు ఏం ముట్టుకున్నా సమస్యలే ఇది అలాంటిదే ఇది ఒక అనిర్వచనీయమైన శక్తి కేంద్రం అది ఒక చిన్నపాటి విశ్వం లాంటిది అది ఒక చిన్న విశ్వం మరో పరిభాషలో ఎందుకంటే అది అనంత విశ్వానికి ఉన్నట్టుగా అదే రకమైన శక్తిని కలిగి ఉంటుంది ఇది చిన్నది అది పెద్దది కాబట్టి ఈ ఏకముఖిని సంపాదించటం సాలిగ్రామాన్ని సంపాదించటం ఇలాంటి విషయాన్ని వదిలేయండి ఇది నిజమైన ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు ఇది స్మారకాల సేకరణ లాంటిది అంటే ఎక్కడికెళ్ళినా మీరు గుర్తుగా ఇది పవిత్రం అది పవిత్రం అంటూ ఏదో చేస్తారు అందరికీ ఏకముఖి కావాలి మీకే బోల్డ్ ముఖాలు ముఖాలున్నాయి మీకు ఇన్ని ముఖాలున్నప్పుడు మీకు ఏకముఖి వేసుకుంటే మీరు సమస్యను ఆహ్వానిస్తున్నట్టే మీ జీవితం అంతా ఒకే దిశలో ఉన్నప్పుడు అది వేసుకుంటే అది చాలా గొప్ప విషయం మీ జీవితం పలు మార్గాల్లో ప్రయాణిస్తూ మీరు ఎన్నో పాత్రలు పోషిస్తున్నప్పుడు మీరు వేర్వేరు ముఖాలు చూపిస్తున్నప్పుడు అలా చేయరా మీరు మీకు బోల్డ్ అని ముఖాలు లేవా అని అడుగుతున్నాను మీకు బోల్డ్ అని ముఖాలున్నప్పుడు మీరు కనుక ఏకముఖిని కోరి వేసుకుంటే మీరు సమస్యలను ఆహ్వానిస్తున్నట్టే ఈ చిత్రమైన వస్తువుల కోసం పరిగెత్తటం మానేయండి మీరు దీంతో చేయగలిగిందెంతో ఉంది వెళ్ళే రకరకాల చిత్ర విచిత్రాలను పోగు చేసేందుకు ఆ నదుల వెంట చెట్ల వెంట పడే బదులు వాటిని వదిలేండి మీకు వాటి అర్హత ఉంటే అది ఎలాగో అలా మీ దగ్గరకు వస్తుంది కానీ ప్రస్తుతానికి అది మీకు అనవసరం